పాస్బుక్, పంట చెక్కు, భూమిపై హక్కు అందరికీ దక్కేదాకా రైతుల పక్షాన పోరాటం ఆగదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మానుకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ రైతులతో కలిసి పాల్గొన్నారు. భూ ప్రక్షాళన పేరుతో రైతుల భూములకు హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, దశాబ్దాలుగా పోటీ చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు బలవంతంగా ట్రెన్స్లు కొట్టి రాగేసుకుంటున్నారని తెలంగాణ రైతాంగం ఆవేదన చెందుతోందన్నారు. తమ పక్షాన ప్రశ్నించే గొంతుక కోసం ఎదురు చూస్తోందని, ఆవేదనలో ఉన్న రైతన్నల గొంతుకగా తెలంగాణ జనసమితి పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు.